అందరికీ నమస్కారం ఈరోజు మీకందరికీ కూడా స్వచ్ఛమైన నాటు ఆవునయ్యి ఎలా ఉంటుంది ఎక్కడ దొరుకుతుంది అనే దాన్ని మీకు తెలియచేస్తున్నా మీ ముందే ఉంది ఊర్ధ్వ అనే కంపెనీ ఈ ఊర్ధ్వ ఆవునయ్యి ఇది చాలా రోజుల నుంచి ఆలోచిస్తూ ఎంతోమంది ప్రేక్షకులు వీక్షక బాంధవులు అందరూ కూడా మన భక్త బాంధవులు అందరూ కూడా ఆవునయ్యి మాకు వరిజినల్ లేదు ఆవునయ్యి ఎక్కడైనా ఏది కొనుక్కున్నా కూడా చాలా ఎక్కువ శాతం నాటు ఆవు నయ్యి అనేది ఇప్పట్లో దొరకలేదు అది మాకేదైనా కావాలి అని అడుగుతూ ఉంటారు అయితే ఈరోజు మీకు స్వచ్ఛమైన నాటు ఆవునయ్యి ఆవునయ్యి అనగానే చాలామంది ఆరోగ్యానికి మంచిది అని కొందరు అయితే కొందరైతే నెయ్యి అంటే తింటే ఫ్యాటు లేదా వేరే ఏదో ప్రాబ్లం అంటూ ఉంటారు ఖచ్చితంగా స్వచ్ఛమైన ఆవునయ్యి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు మనం ఎంత ఆహారంలో కలుపుకున్న ప్రాబ్లం ఉండదు స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది నెయ్యితోనే వెయిట్ రెడ్యూస్ అవుతుంది మన శరీరానికి పౌష్టికాంశాలు ఎన్ని కావాలో అన్నీ అందిస్తూ ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండేలా చూసుకునేది స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎంతో ఆయుర్వేదంలో దివ్యమైన ఔషధము అంటే ఆవునయ్యి అంతకు మించిన ఔషధం ఇంకొకటి లేదు ఏ ఆయుర్వేద పదార్థమైనా నాటు ఆవునయ్యితోనే తీసుకోండి అని చెప్తారు అంత దివ్యమైన ఔషధం శరీరానికి ఆవు నెయ్యిని మనం రోజు వాడుతూ ఉంటే చిన్నపిల్లలకి మెమొరీ లాస్ కాకుండా బ్రెయిన్ బాగా డెవలప్మెంట్ అవుతుంది మంచి తెలివితేటలు పెరుగుతాయి అని అర్థం భక్తి మార్గంలో వెళ్ళేవాళ్ళు దేవుడు ముందు వెలిగించవచ్చు స్వచ్ఛమైన ఆవనయ్యి కాబట్టి రోజు ఆహార పదార్థాల్లో మనం సేవిస్తూ ఉంటే ఆరోగ్యం కూడా మనకి చాలా బాగుంటుంది ఇలాంటి స్వచ్ఛమైన ఆవనయ్యిని మనము తయారు చేయించాము ఎలా తయారు చేయించాము అంటే అడవి ప్రాంతంలో చిన్న చిన్నవి ఈ ఒక గిత్త అంటుంటాం చిన్న చిన్న గోవులు ఉంటాయి మూడు అడుగులు నాలుగు అడుగుల కన్నా ఎక్కువ ఇటు పెరగవు అలాంటి నాటు గోవులు అడవి ప్రాంతంలో ఉంటాయి ఎక్కువ శాతం ఆ ఒక అడవి ప్రాంతంలో ఉన్న జనాలు అలాంటివి వంద రెండు వందల ఆవులు పెట్టుకొని వాటిని అడవిల్లోనే పెంచుకొని అక్కడే ఉండిపోతారు వాటితో పాలు పిదికి ప్రతిరోజు దాన్ని సంగ్రహించి దానితో నెయ్యి తీసి మనకి అందిస్తూ ఉంటారు అలాంటి స్వచ్ఛమైన ఆవు నయ్యి ఇది నెయ్యి ఎన్ని లీటర్ పాలుతో ఒక లీటర్ నెయ్యి మనకి లభిస్తుంది అనే దాని గురించి తెలియజేస్తాను రోజుకి రెండు వందల ఎంఎల్ ఐదు వందల ఎంఎల్ లేదు అంటే ఒక లీటర్ అంతే ఉంటుంది అది ఒక లీటర్ కన్నా ఎక్కువ ఇయ్యవు అలాంటి గోవులతో ఇరవై లీటర్ల పాలు తీస్తే ఒక్క లీటర్ స్వచ్ఛమైన ఆవు నెయ్యి మనకి లభిస్తుంది ఇక ఒక లీటర్ కన్నా ఎక్కువ ఐదు లీటర్ల లోపు ఒక రోజుకి ఇచ్చే ఆవుతో మనం పాలు తీసి తయారు చేస్తే నెయ్యి అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై లీటర్ల పాలుతో ఒక లీటర్ దొరుకుతుంది ఇక మీకు అందరికీ తెలిసినట్టే జెర్సీ ఆవులు అంటారు చూడండి అలాంటివి ఒక రోజుకి పది లీటర్లు ఇచ్చేవి ఉన్నాయి ఇరవై లీటర్లు ఇచ్చేవి ఉన్నాయి అలాంటి గోవులతో మనము నయ్యి తీస్తే నలభై లీటర్కి ఒక్క లీటర్ వస్తుంది ఇది ప్రమాణం అలా ఇది స్వచ్ఛమైన ఆవణ ఎటువంటి కల్తీ లేకుండా ఆరోగ్యం కోసము పిల్లల కోసము మరియు దేవుడి పూజ కోసము హోమ యజ్ఞాల కోసం ఇది మనం చేయిస్తున్నాం ఇది ఊర్ద్వా అనే ఒక బ్రాండ్లో ఉంటుంది ఇది చాలా విశేషమైన ఆవునయ్యి ఎందుకు విశేషం అంటే ఇది చాలా పవిత్రంగా తయారు చేయిస్తున్నాము అంతేకాకుండా నాటు ఆవులతో తయారు చేస్తున్నాము ఇది హండ్రెడ్ పర్సెంట్ నాటు గోవులతోనే తయారు చేస్తున్నాం దీని కాస్ట్లీ ఎక్కువ బాగా ఆలోచించండి మనం ఇరవై లీటర్ పాలతో మనం ఇది తీయాలి ఎంత కష్టం ఉంటుంది ఒక లీటర్ నాటు ఆవు పాలు ఎంతుంది అని మీకు తెలుసు అందువలన ఇది మేము మార్కెట్ ధరలో మూడు వేలు ఒక లీటర్కి అమ్ముతున్నాం ఎక్కువ అని మీరు అనుకోవచ్చు ఈ నెయ్యి మార్కెట్లో ఎక్కడ లభించదు అంత పవిత్రమైన నయ్యిది అంటే స్వచ్ఛమైన నయ్యి అనే చెప్తాను ఈ స్వచ్ఛమైన నెయ్యిని మీరు గమనించవచ్చు ఎప్పుడే కానీ నైని మీరు చూసినప్పుడు చూడండి లైట్గా ఎక్కడో ఒక చోట లైట్గా కాస్త పచ్చతనం కనబడింది అంటే అది నాటు ఆవు నై అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మీకు నాటు ఆవు నై లోపల మంది చాలా సువాసనగా ఉంటుంది ఇది మీకు చూపిస్తాను చాలా సువాసనగా ఉంటుంది చూడండి ఇలా ఉంటుందన్నమాట నాటు ఆవునయి ఇది ఓపెన్ చేయగానే గుమగుమలు వస్తూ ఉంది ఇది నాట్ ఆవునయి ఇది ఇలా ఉంటుందన్నమాట లైట్గా రంగు ఎక్కడో ఒక చోట మనకు కనబడుతూ ఉంటుంది బాటల్లో అది మాత్రమే ప్యూర్ నయ్యి అనుకోవచ్చు అంటే చూడండి బాగా గమనించండి ఇది హండ్రెడ్ పర్సెంట్ స్వచ్ఛమైన నాటావు నయ్యి దీని విలువ మేము మార్కెట్లో కేవలం హాఫ్ లీటర్ మాత్రమే ఇస్తున్నాం ఒక్కొక్క లీటరు అందించడానికి మనకి వాళ్ళు ఎక్కువ శాతం ఇవ్వరు దొరకదు కూడా చాలా కష్టపడితే నెలంత కష్టపడితే మనకి వంద లీటర్ల కన్నా ఎక్కువ మాకి వాళ్ళు పంపిస్తలేదు అంటే చాలా చోట్ల ఈ ఒక ఎవరైతే గోవులు అడవి ప్రాంతంలో పెంచుకొని ఇలా నయి పంపిస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర మనము మాట్లాడి తీసుకొని దాన్ని ఇలా ప్యాకింగ్ చేసి మీకు ఇస్తున్నాం ఒక నెలంత కష్టపడితే మేము మాకు వంద లీటర్ల కన్నా ఎక్కువ శాతం మాకు లభిస్తలేదు అందువలన కేవలం హాఫ్ లీటర్ మాత్రమే ప్యాక్ చేసి ఉంటాము ఈ ఒక హాఫ్ లీటర్ ధర థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది ఒక కిలో అంటే మీకు రెండు తీసుకోవాల్సి వస్తుంది మూడు వేలు అవుతుంది మీరు అనుకోవచ్చు ఇంత కాస్ట్లీనా మూడు వేల కేజీ అని మీకు అర్థమైంది అనుకుంటా నాటు ఆవు పాలు ఇరవై లీటర్లో ఇది ఒక్క లీటర్ తయారవుతుంది అప్పుడు స్వచ్ఛమైన ఆవు నెయ్యి కావాలి అంటే ఎంత కష్టమో ఆలోచించండి ఇది స్వచ్ఛమైన నాటు ఆవు నెయ్యి అందువలన ఇది అంత కాస్ట్లీ ఉంటుంది మా సంస్థ ఈ ఒక నాటు గోవులని సంరక్షణ చేస్తూ మరియు ఆ నాటు గోవుల నుంచి నలుగురికి ఉపయోగం కావాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఎవరైతే గోవులు పెంచుతూ ఉంటారో నాటు గోవులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ నయ్యిని తెచ్చి మా సంస్థ ద్వారా మీకు అందిస్తున్నాము అందువలన ఇది మూడు వేల రూపాయలు ఒక లీటర్ ఉంటుంది బాగా గమనించండి మీకు మార్కెట్లో లభించే నయ్యి దీనికన్నా తక్కువ రేటు ఉండొచ్చు కానీ మేము స్వచ్ఛమైన నాటు ఆవు మీకు అందిస్తున్నాం ఈ నాటు ఆవు నెయ్యి మార్కెట్లో ఇంతే వాల్యూ ఉంటుంది దీనికన్నా తక్కువ ఇస్తున్నారు అంటే అది స్వచ్ఛమైనదో అసలైనదో మాకు తెలీదు అయితే మా సంస్థ ప్రజల కోసం మరియు ఆరోగ్యవంతంగా ఉండాలి ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలకి ఆహారం అందించేటప్పుడు నెయ్యి కలిపే అందిస్తారు ఇలాంటి చిన్నారులకు కల్తీ లేని నెయ్యి అందించాలి ఒక మంచి ఉద్దేశంతో మేము ఇది తయారు చేశాం చిన్న పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు ఆవు నయ్యితో పెడుతూ ఉంటాం నాలుగు సంవత్సరాల దాకా నయ్యి కలిపి పిల్లలకి అయినంత వరకు అందిస్తుంటాం ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళ బ్రెయిన్ బాగా ఎదగాలని మరియు జ్ఞాపక శక్తి బాగుండాలని మంచి మాటలు రావాలని ఇవన్నీ ఆలోచించి నయ్యితో ఆహారం పెట్టడం మన సంప్రదాయం పూర్వం నుంచి అందించిన ఒక ఆయుర్వేదం ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని స్వచ్ఛమైన ఆవు నయ్యి ప్రతి ఒక్కరు స్వీకరించాలని అంతేకాకుండా నాటు ఆవలని ఎక్కువ శాతం సంరక్షణ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ ఊర్ధ్వ అనే సంస్థ ఈ నాటు ఆవనయ్యిని మీకు అందిస్తుంది దీని విలువ ఒక లీటర్ మూడు వేలు ఉంటుంది మీరు చాలా ఎక్కువ అనుకోవచ్చు కానీ ఇది ఎక్కువైతే లేదు ఇది మార్కెట్ విలువ అంతే ఉంది ఎందుకంటే దీని విలువ స్వచ్ఛమైన ఆవనయ్యి ఎటువంటి కల్తీ లేని ఆవనయ్యి అవసరం ఉన్నవాళ్ళు దీన్ని ఆర్డర్ చేయండి ఈ స్వచ్ఛమైన ఆవనయ్యి మీకు కావాలి అనుకుంటే నంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ చేయండి పోస్ట్ ముఖాంతరం ఈ ఒక స్వచ్ఛమైన ఆవనయ్యిని మన ఇంటికి అందిస్తారు చక్కగా గుర్తుపెట్టుకొని ఈ నంబర్కి కాల్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మీకు సహకరిస్తారు దీని గురించి తెలియచేస్తారు స్వచ్ఛమైన ఊర్ధ్వ ఆవునయీ దేవి గుజీ చెప్పే ఏ విషయాన్ని మిస్ అవ్వకూడదనుకునే వారు మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో పొందుపరిచాము అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి